సుప్రీంకోర్టు నలభై తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత సీజేఐగా ప్రమాణం చేయించారు ప్రస్తుత సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ ఈ నెల ఇరవై ఆరున పదవీ విరమణ చేశారు ఆయన స్థానంలో జస్టిస్ యు లలిత్ సీజేఐగా బాధ్యతలు తీసుకున్నారు డెబ్బై నాలుగు రోజుల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు భారత నలభై తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ సిజిఐ జస్టిస్ ఎన్వి రమణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు తదితరులు హాజరయ్యారు జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ తొమ్మిదిన జన్మించారు జూన్లో న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు ఆ మరుసటి ఏడాది ఆయన జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన ఆరవ సీనియర్ న్యాయవాది రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదమూడున ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు అప్పటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు i uday umesh Larit having been appointed chief justice of the supreme court of india having been appointed chief justice of the supreme court of india అనేక కీలక కేసుల తీర్పుల్లో జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ముమ్మారు తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ యుయూ లలిత్ భాగస్వామి బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజీఐ అయిన రెండు వ్యక్తిగా ఘనత సాధించారు ముమ్మారు తలాక్ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రెండువేల పదిహేడులో మూడు రెండు మెజార్టీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ యుయు లలిత్ సభ్యుడు కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్ యూయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం రూలింగ్ ఇచ్చింది సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లలిత్ డెబ్బై నాలుగు రోజుల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు ఆయన నవంబర్ ఎనిమిదిన పదవీ విరమణ చేయనున్నారు ఆ తరువాత సీనియార్టీ జాబితాలో ఉన్న జస్టిస్ డి వై చంద్రచూడ్ భారత యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశముంది